यूटीवी नेटवर्क में आप सभी का इस्तकबाल है। आइए डालते हैं आज की अहम खबर पर एक नज़र। सिकंदराबाद रेलवे स्टेशन पर 22 किलो का ड्राई गांजा जब्त किया गया। जीआरपी पुलिस की जानिब से तफसीलात के मुताबिक अभिजीत नामी शख्स कोणार्क एक्सप्रेस से ओडिशा से मुंबई जा रहा था। जीआरपी पुलिस ने खास इतला पर अभिजीत के पास से 22 किलोग्राम का ड्राई गांजा जब्त किया, जिसकी कीमत 4 लाख रुपए से ज्यादा बताई जा रही है। गिरफ्तारी के बाद जीआरपी पुलिस इंस्पेक्टर ने मजीद तफसीलात बताए। आइए नाजरीन देखते हैं ये रिपोर्ट। यूटीवी नेटवर्क को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। बलगाम डिस्ट्रिक्ट लो ओडिशा लो बलगाम रेलवे स्टेशन लो एक्की मुंबई पोतुंदि। मुंबई पोतुंटे मामूलुगा अंत सर्प्राइज गा चेक चेस्ते बैग लो 22 केजील गांजा ड्राई गांजा दोरिकिंदि। దీంట్లో ఒక సెల్ ఫోన్ కూడా రికవరీ చేశారు. వీడు తక్కువ టైంలో ఎక్కువ పైసలు సంపాదించాలనే ఉద్దేశంతో ఎంజాయ్ అయిపోయి మొత్తం వేరే వేరే మార్గంలో బొంబాయిలో పోతే ఎక్కువ పైసలు వస్తాయని చెప్పేసి ఒడిశాలో చిన్న చిన్న వీళ్ళ ఊళ్ళలో అక్కడక్కడ కలెక్ట్ చేసుకొని వేరే పక్కనే ముంబై పోయి వీడు చిన్న చిన్న ప్యాకెట్ పక్కన హోల్సేల్ చేద్దామని పట్టబోతున్నాడు. వీడు అంతకుముందు కూడా వీడి చరిత్ర అయితే మా ఏరియాలో అయితే లేదు, కేసు దొరకలేదు. అంతకుముందు ఏమైనా కేసు కూడా వీడి మీద ఉన్నాయని చెప్పేసి కూడా ఎంక్వైరీ చేసి ఈరోజు వీడిని రిమాండ్ చేసి కోర్టుకు పంపిస్తున్నాం. దీంతో మా ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మరియు మా ఎస్ఐ గారు మరియు మా సిబ్బంది అందరు చాలా కష్టపడి వీళ్ళని పట్టుకొని రిమాండ్ చేసిన వీళ్ళకు చాలా కృతజ్ఞతలు. మరియు ఇలాంటి కేసులు జరగకుండా ఇన్ ఫ్యూచర్లో ప్రతిరోజు తనిఖీ చేస్తుంది. డాగ్స్ గార్డ్తో కానీ ఆర్పిఎఫ్ వాళ్ళు మా జీఆర్పీ వాళ్ళు ఆర్పిఎఫ్ హోమ్ గార్డ్స్ వీళ్ళందరూ కలిసి ఇప్పుడు మాకు మెయిన్ ఇంపార్టెంట్గా ఎల్టీటీ మరియు కోణార్క్ ఎక్స్ప్రెస్ ఇది మెయిన్ ఏం పెట్టుకున్నాం. దాంతోపాటు వేరే ట్రైన్లు కూడా చెక్ చేస్తున్నాం, కానీ ఇది మెయిన్ ఘాట్ నుంచి వస్తుంది కాబట్టి ఇది నడుస్తుంది. ఇట్లాగే ఇది మనకు వేరే విశాఖపట్నంలో చెక్ చేస్తున్నట్ట, విజయవాడలో చెక్ చేస్తున్నారు, కాజీపేటలో చెక్ చేస్తున్నారు. వాళ్ళు కూడా సరైన ఇన్ఫర్మేషన్ లేక వాళ్ళని దాటి మా దగ్గర వస్తుంటే మీరు వీళ్ళని పట్టి కోర్టుకుంటున్నారు. థ్యాంక్ యూ. వచ్చేసి వాడు 2,000-3,000 కూడా కొనుక్కుంటారు, అంటే సీజన్ బట్టి ఎక్కువ మోతాదులో ఉంటే వాళ్ళకు 2,000 ఇస్తారు. ఇప్పుడు బాగా రైడ్ చేసి కొద్ది పట్టుతుంటూ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కొద్దిగా ఇదైపోతుంది, ఏంటి కొద్దిగా స్ట్రిక్ట్ అయిపోతుంది. ఆ టైంలో ఎక్కువ పెంచుకోవాలి. బయట వాడు 10,000, 15,000, 20,000 10 కిలో దెన్ వాడు ఇంత సింపుల్గా చిన్న చిన్న ప్యాకెట్లు 100 రూపాయలు 200 అయితే వాడికి ఎక్కువ మోతాదులో కూడా ఎక్కువ సైజులో చిన్న చిన్నగా వాడు స్టూడెంట్ కానీ వాడు యొక్క రిక్షా కార్మిక